ఈరోజు నేను ఇక్కడికి వస్తాను, ఒక రెండు షాపుల దగ్గరికి వెళ్ళాను. ఒకటి ఉప్పాడమ్మది, ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను, ఇప్పుడే కొన్నాను. నేను ఎప్పుడు చీర కొనలేదు, కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే రెండు చీరలు కొన్నాను, ఒకటి ఉప్పాడ ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ధర్మవరం ఆ ఉప్పాడ ఇవన్నీ కూడా మనకు కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి, చీరాలు కానీ మంగళగిరి, తర్వాత మీకు వచ్చే కొద్దికి రాష్ట్రంలో ఒక 10-20 సెంటర్లు. ఏదమ్మా 64 క్లస్టర్స్ ఉన్నాయి మనకు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే శ్రీకాకుళం ఏదమ్మా శ్రీకాకుళం పొందూరు కద్దరు అప్పట్లో ఆ షాపు పోయి హైదరాబాద్లో ఉంటే ఎమ్మెల్యేలుగా ఉండి ఆ పొన్నూరు కద్దరు కొనేవాళ్ళం. ఇవన్నీ కూడా మనకు ఒక 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దిక్కడ విడివిడిగా ఉన్నారు. చాలామంది చేనేత గిట్టుబాటు కాకుండా వృత్తి మారిపోయే పరిస్థితికి వచ్చారు. నేను వృత్తిపరంగా మీరు ఆలోచించినప్పుడు ఓసారి అనిపిస్తుంది, మనకు కుల వృత్తులు చేతి వృత్తులు ప్రధానంగా వచ్చాయి. వంశ పారంపర్యాలుగా మనం ఒకసారి చూస్తే గ్రామాల్లో ఇంత డెవలప్మెంట్ జరిగినప్పుడు ఒక్కొక్క కులం బీసీల్లో కానీ మిగిలిన కులాల్లో కానీ కొన్ని వృత్తులుగా ఆధారంగా పోయారు. అలాంటి ఆధారంగా తీసుకున్న వాళ్ళు చేనేత కార్మికులు ఉన్నారు. ఆ పరిశ్రమలో చాలా ఇబ్బందులు చూశాను. 24 గంటలు పిట్టు పైననే కూర్చునేవాళ్ళు, అనారోగ్య సమస్యలు వచ్చినా కడుపున గడవాలంటే కుటుంబాన్ని పోషించాలంటే తప్పని పరిస్థితుల్లో ఆ వృత్తినే కొనసాగించిన సందర్భాలున్నాయి. ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది పోచంపల్లి. నేను పోచంపాడులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అక్కడ ఒక పార్కు కూడా కట్టి వాళ్ళని ప్రోత్సహించాం. ఇలాంటి మనం ఎంత చేసినా ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే అనేక మార్పులు వచ్చాయి. మొత్తం ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు అందరూ కూడా ఏవైతే ఇండస్ట్రియల్ కాటన్కి పోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ నేర్చు కద్దరే వాడాలని చేనేత కట్టుకోవాలని కొత్త ఆలోచన వచ్చింది. దీనికి కారణం మన మీద ప్రేమ కంటే వాళ్ళ ఆరోగ్యం పైన ప్రేమ. మళ్ళీ ఇది ఒక సైకిల్ తిరిగి వచ్చింది. ఈ సమయంలో కరెక్ట్ అయిన డిజైన్స్ కానీ మనం చేయగలిగితే, మన చేతి వృత్తుల ప్రతిభ మనం నిరూపించుకోగలిగితే అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మీరు చూస్తే 50 ఏళ్లకే పింఛను ఇస్తున్నాం. 92,724 మందికి 445 కోట్ల రూపాయలతో 4,000 రూపాయల పింఛను ఇస్తున్నా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన చేనేత పరిశ్రమ 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు. ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం, స్కిల్ డిజైన్ నేర్పిస్తాం. ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. ఇవన్నీ నేర్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడతాం. దానికి 10 కోట్లు అవసరం అన్నారు. ఈరోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా పొదుపు నిధిలో థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ప్రభుత్వ వాటా ఉంది, 8% ఉంది,
దీన్ని 16% చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 10 కోట్లు అవుతుంది, ఇది కూడా ఇస్తాం. అదే మరిగా జిఎస్టి, చాలా మంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు. ఈరోజు జిఎస్టి ఉంది, దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు, జిఎస్టి తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే ఆమె ఇస్తున్నాం, జిఎస్టి తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ముందు జిఎస్టి కౌన్సిల్లో రేజ్ చేస్తాం, అక్కడ ఒప్పుకుంటే సరే, కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు జిఎస్టిది మీకిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇది కూడా ఎస్టిమేట్ చేస్తాం. ఒక 70-80 కోట్లనే అవుతున్నా. ఎంత అవుతుందమ్మా? రఫ్గా మనాళ్ళు చెప్పింది 67 కోట్లని. ఎంతైనా పర్వాలేదు, మీకు న్యాయం జరగాలి, మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం.